కలికి వేరే అసలు చల్లారు తర్వాత ఇదే కలికి అందరు చూస్తారు 27 కి మావాడు ఏంటనో చూపిస్తారు, వెయిట్ చేయండి. చాలా మంది అనుకుంటున్నారు ప్రభాస్ అంటే ఏంటి, వీరు తీయాడు ఆది పురుష్ వేస్ట్ కదా, ఆది పురుష్ తర్వాత సల్లారు వచ్చింది, సల్లార్తో ఒక్కొక్కరికి ఇచ్చి పడేసి ప్రభాస్ నైస్ వేరే లెవెల్ చెప్పాలంటే లుక్ లో కనిపించిందా ప్రభాస్? ప్రభాస్ కొత్త లుక్ కాదు చెప్పాలంటే మాట రావట్లేదు, చాలా బాగుంది. నో వర్డ్స్ బుజ్జి అసలు వేరే లెవెల్, చాలా వెయిట్ చేస్తాం కానీ పోలీస్ సార్స్ కూడా మమ్మల్ని కొట్టిరు. చెప్పాలంటే అంతయ్య హక్ చేసుకోవాలనిపిస్తుంది ప్రభాస్ చూస్తే. ఆల్వేస్ థ్యాంక్ యూ. పోలీసులు అంతగానో కొట్టినా కానీ ఎందుకు వెయిట్ చేశారు? ఇక డార్లింగ్ అని అమ్మతో తప్పదు వెయిట్ చేసినాం. థ్యాంక్ యూ. బాగుంది అన్న, హండ్రెడ్ పర్సెంట్ బా పిక్స్ బా బా, ఎడిటింగ్ చాలా చాలా బాగుంది. ఆయన ఆయన సలార్లో ఒక లెక్క ఉన్నాడు, ఇక్కడ ఒక లెక్క ఉన్నాడు. ప్లస్ అది యాక్షన్ ఫిలిం, ఇది నిజంగా చూసి ఎలానో ఉంటుంది అనుకున్నా, బట్ నా ఎక్స్పెక్టేషన్స్ కి 100% ఎక్కువ ఇచ్చింది. భయ హాలీవుడ్ సినిమా భయ, హాలీవుడ్ కి వెళ్ళిపోతుంది. ఎక్స్పెరిమెంట్ చేయాలంటే మళ్ళా ప్రభాసే రావాలి. ఏ అసలు అదిరిపోయింది అన్న, మామూలు లేదు అసలు ఏం లేదన్న, నా మొత్తం ప్రభాస్ అనే లుక్స్ కానీ. హాలీవుడ్ రైల్లోనే డార్లింగ్, ఇండియన్ సినిమా కాదు, హాలీవుడ్ మొగోడు దిగాడు. 27 రికార్డులు అన్ని బద్దలు. జై ప్రభాస్. సూపర్ సినిమా ఉంది అన్న, బ్లాక్ పాస్టర్ సూపర్ అన్న, గ్రాఫిక్స్ అద్భుతమైన. ఇండియా కాలం ఎగరేసుకునే సినిమా అయితే మెంటల్ వాస్ అందరూ అవుతారు. రికార్డులు అన్ని మింగుతాయి ఇప్పుడు. హాలీవుడ్ 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 సూపర్ బాగున్నాడు, చాలా బాగున్నాడు. హాలీవుడ్ రేంజ్ అంతకు మించి బాగుందన్న పిచ్చి పీక్స్. అసలు నాగశ్వరన్ డెఫినెట్లీ ఇది వరల్డ్ హిట్ అవుతుంది, ఖచ్చితంగా రికార్డ్స్ బ్రేక్ చేస్తాం. ప్రభాస్ అన్న మామూలు లేడు, అసలు విఎఫ్ఎక్స్ కానీ షార్ట్లు కానీ వేరే ఉన్నాయి అంతే. 100 పక్కా అన్న, 100 పక్కా, 2000 crores పక్కా. ఇది మన ట్రైలర్కే ఇంతగానం ఉందంటే మూవీకి అన్న, అరే రే రే, ఆర్టీసీ క్రాస్ రోడ్ 70 mm సందా పక్కా రావాలి, అందరు చూడాలి. జై రమేశర్, జై రమేశర్. 3000 crore పక్కా. బాగుంది, ఇంకా విజువల్స్ అయితే సూపర్. అసలుకి ప్రభాస్ సూపర్, అసలుకి లుక్స్ అసలు పునకాలు వస్తున్నాయి చూస్తుంటే. ఇక లివెంటి 27 జూన్ అమితాబ్ బచ్చన్, రాజేంద్ర ప్రసాద్ అండ్ బ్రహ్మానందం ఇస్ ఇన్ ది మూవీ. బ్రహ్మానందం కామెడీ కింగ్ ఇస్ ఇన్ ద మూవీ. ఈగలీ వెయిటింగ్ ఫర్ ఇట్. ఈజీలీ 2000 crores హాలీవుడ్ వస్తున్నాం అంటే డ్యూన్ పనికి రాదు. మా హాలీవుడ్ ఫ్యాన్. ట్రైలర్ కి ఎంత రచ్చ చేశారు? 10 బటన్, 100 బటన్, 100 బటన్. సైన్స్ సైఫై మూవీ, ఇండియన్ సినిమా ఇట్లాంటివి లేదు. అంటే సలార్ని మించిపోతుందా? మించిపోతే కదా, మన తెలుగులో రికార్డు మిలిగిపోయింది, ఇది దేశంలో రికార్డు మిలిగిపోయింది, మనం గర్వపడాలి. ఈ సినిమా లుక్స్ ఎలా? లుక్స్ అన్న చూడలేదా అన్న నువ్వు యూట్యూబ్ అని చెప్పి లుక్స్ అద్దరిపోయినాయి. ప్రభాస్ అన్ని రోల్ చేసిన ప్రతి ఒక్కడు మూసుకుంటాడు. నచ్చిన చాలా 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 బాగుంది. ఇన్ ది ఫీల్డ్ ఐ జస్ట్ లవ్ హిమ్, ఐ జస్ట్ లవ్ హిస్ నేచర్. ఓకే, బుజ్జి డైలాగ్స్ బాగున్నాయి. బాగున్నాయి బాగున్నాయి బాగున్నాయి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. బాగుంది, చాలా బాగున్నాయి.
ట్రైలర్ కి ఇంత రచ్చ చేస్తున్నారు, మరి ఒకవేళ మూవీ రిలీజ్ అయితే సినిమాకి ఇంకా మామూలుగా ఉండదు. చెప్పండి మేడం. నైస్ ఫన్. ప్రభాస్ లుకింగ్ ఆసమ్. ప్రభాస్ లుక్ ఆసమ్. బుజ్జి ఇంకా బాగుంది. అంటే ట్రైలర్ చూసిన తర్వాత సినిమా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనుకున్నారు? సూపర్ హిట్ బ్లాక్ బస్టర్. షీస్ తెలుగు ఫ్యాన్, ఐమ్ హిందీ ఫ్యాన్. ఈరోజు ఆర్టీసీ గ్రౌండ్స్ రోడ్ కానీ ఎక్కడైనా ఈరోజు జరుగుతున్న ట్రైలర్ ఒక పండగ వాతావరణం నెలకొంది. ఆర్టీసీ గ్రౌండ్స్లో ఈరోజు ఏంటంటే ప్రభాస్ గారి ట్రైలరు మామూలుగా లేదు, అందరికీ నచ్చ ప్రపంచమంతా నచ్చేటట్లుగా తీసిన ఈ సినిమాని అందరూ ఘన విజయం సాధించేలా అని ఆశీర్వదిస్తారని, అలాగే మా హీరో ఇంత పెద్ద సినిమా ఇస్తున్నాడు అంటే ఇది మనం తెలుగు రాష్ట్రాల్లో గర్వపడే విధంగా ఉంటుంది. జై ప్రభాస్, జయ ప్రభాస్. అంటే ట్రైలర్ చూసిన తర్వాత ఏమనిపించింది, మూవీ నుంచి ఎలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు మామూలుగా అయితే తెలంగాణ ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ప్రభాస్ నుంచి అవన్నీ వస్తున్నాయి. సలార్ కంటే చాలా మంచిగా ఉంది. కానీ ట్రైలర్లో 2 నిమిషాల బొమ్మలో తెలిసిపోయింది అందరికీ. మళ్ళీ ఒక 1500 నుంచి 200 కోట్లు మన ప్రభాస్ సార్లు, మళ్ళీ ఒక హిట్ పడిపోతుంది ఇది క్లియర్గా. తీసి కూడా ఓవర్ మీకు ఆర్డర్ తెలుసు, అశ్విన్ చేత అంటే ఎట్లా తీసుకోండి మీకు ఆల్మోస్ట్ తెలుసు. చాలా మంచిగా ఉంది. జస్ట్ 2 మినిట్స్ సినిమా తెలిసిపోయింది. ఇక ఓపెనింగ్స్ ఎట్లుంటాయి ఏముంటాయి ఇక దాన్ని బట్టి చూసుకోవాలా. నేను ఒకటి చెప్తాను, అన్ని థియేటర్లో జాగ్రత్తగా ఉండేవి, పబ్లిక్ చాలా నిండిపోతుంది. పండుగ పోతా బోనాల పండుగ ఆడ కాదు, మీ థియేటర్లో కనిపించేస్తుంది, ఇది చూసుకోండి అందరు క్లియర్గా. క్రౌడ్ కూడా చాలా మంది ఎక్కువ వచ్చినట్టున్నారు. అంటే క్రౌడ్ అని ఒకటి, ఇంకోటి ఏంటంటే పాపం చాలా మంది కూడా ఇక్కడ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఉన్న థియేటర్కి ఒక 1000 మంది ఉండొచ్చు, కానీ 3000 మంది 4000 మంది పబ్లిక్ వచ్చేసారు. సో టైం కూడా కొద్దిగా 6 o'clock అనుకున్నాము, బట్ 6 o'clock కాకుండా 7 o'clock వచ్చింది. అది కొద్దిగా లేట్ అయింది, కొద్దిగా ఫ్యాన్స్ అందరు క్షమించాలి. ఇవన్నీ నేను కూడా ఒక ఫ్యానే కాబట్టి చెప్తున్నా, బట్ కొద్దిగా లేట్ అయింది ఇవ్వచ్చు, కానీ 100% మంచిగా ఉంది. మళ్ళీ సెకండ్ టైం మళ్ళీ 7 o'clock అందరిని పిలుచుకొని అందరు రివ్యూ చేసినాము. ఈవెన్ మన ప్రభాస్ సార్ కూడా పిఏ పర్సనల్ పిఏ మన రామకృష్ణ సార్ కూడా వచ్చారు అన్న. మేమందరం పాత ఫ్యాన్స్ అందరికి ఆల్మోస్ట్ అందరికి తెలుసు కూడా ఈ విషయం ఇది, కానీ చాలా మంచిగా ఉంది అన్న క్లియర్ చెప్తున్నా. రోజ్ లుక్స్ ఎలా ఉన్నాయి అంటే ఒక కొత్త లుక్స్ కనిపించినట్టున్నారు గడ్డం అది, కానీ ఇది మాత్రం ఒకటి చెప్పొచ్చు. సలార్ సినిమాకు ఈ సినిమాకు టోటల్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంది. ఆల్మోస్ట్ బాహుబలి మళ్ళీ సేమ్ ఆ ఫేస్ కార్డ్లో వచ్చింది ప్రభాస్. చాలా హ్యాండ్సమ్ ఉన్నాడు, చాలా లుకింగ్ ఉన్నాడు. ఈవెన్ సలార్ కంటే చాలా మంచి లుకింగ్ ఉన్నాడు. డైలాగ్ ఏమైనా వచ్చిందన్న ట్రైలర్లో? డైలాగ్ అయితే రాలే, మేము అందరం అదే వెయిట్ చూసినాము, బట్ డైలాగ్ రాలే చూసినాం అదే. అంటే డైలాగ్ ఏం రాలే కదా, ఇంకా మనం కూడా రివీల్ చేయలేదు. ఇక అట్లా మనం చెప్పలేము కదా, ఇంకా మీ మైక్ కొట్టే. ట్రైలర్ ఒక ప్రపంచనం, మూవీ ఇంకా పెద్ద ప్రపంచనం. థ్యాంక్ యూ. జై రెబల్ స్టార్. Yeah.